క్రికెట్ ఫ్యాన్స్కు పండగ లాంటి ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన యాక్షన్ కూడా మరికొద్ది గంటల్లో జరగబోతుంది. అయితే ఈ యాక్షన్ను మల్లికా సాగర్ నిర్వహిస్తారని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మల్లికా సాగర్ ఎవరనే దానిపైన ఇప్పుడు నెట్టింట సర్చింగ్గా మారింది. ఆవిడ గురించి తెలుసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు 48 ఏళ్ల మల్లికా సాగర్ ఐపీఎల్ యాక్షన్లోకి ఎలా వచ్చింది, ఆవిడలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మల్లికా సాగర్ ది ముంబై. ఆవిడ ఒక ఆర్ట్ కలెక్టర్. గతంలో ఆవిడకి వేలంపాటలు నిర్వహించిన అనుభవం బాగా ఉంది. గత 20 ఏళ్లుగా ఆవిడ వేలంపాటలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రో కబడ్డీ లీగ్లో ఆవిడ ప్రజెంటేషన్ స్టైల్ చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు. దాని తర్వాత ఆవిడని ఐపీఎల్కి ఇన్వైట్ చేశారు. ఐపీఎల్లో ఆవిడ ప్రజెంటేషన్ స్టైల్కి అందరూ ముగ్ధులయ్యారు. దాంతోపాటు ఈ ఏడాది కూడా ఆవిడనే ప్రజెంటేషన్ చేయమన్నారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి కానీ చూసుకున్నట్లయితే 2008 నుంచి 2018 వరకు రిచర్డ్ మ్యాడ్లీ ఆక్షనర్గా వ్యవహరించారు. 2019 నుంచి 2022 వరకు హ్యూ అడ్మిన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం చారు శర్మ ఒక సీజన్కి ఆక్షనర్గా వ్యవహరించారు. అక్కడ నుంచి మల్లికా సాగర్ ఐపీఎల్లో కొనసాగడం జరుగుతుంది. ఒక మహిళగా 4 ఐపీఎల్ సీజన్లకి ఆక్షన్ నిర్వహించిన ఏకైక వ్యక్తిగా ఆవిడ రికార్డు నెలకొల్పనున్నారు. ఇటీవల జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ఆవిడే ఆక్షనర్గా వ్యవహరించారు. దీంతోపాటు ప్రో కబడ్డీ లీగ్స్ కూడా ఆవిడే ఆక్షనర్గా వ్యవహరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి లైవ్ని మనం జియోలో చూడొచ్చు. దాంతోపాటుగా ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్ సోనీ స్పోర్ట్స్లో కూడా చూడవచ్చు.